అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మతిపోయిన మనిషి తన చేతుల్లో వాలిపోయిన వసంత ముఖాన్ని పరికించి చూశాడతను అమాంతం ఆమెను తన రెండు చేతుల్లో ఎత్తుకుని కాలిపోతున్న ఇంట్లో నుంచి తను బద్దల కొట్టున తలుపులో నుంచి బయటికి పరిగెత్తాడతను పోలీస్ కానిస్టేబుల్ టార్చ్ లైటు బాట మీద వేస్తూ ముందుకు నడుస్తున్నాడు అతని వెనక డిటెక్టివ్ యుగంధర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నడుస్తున్నారు మిస్టర్ యుగంధర్ అప్పుడప్పుడు మా ప్రాంతాల్లో కూడా హత్యలు జరుగుతుంటాయి కానీ ఇటువంటి హత్య ప్రయత్నం ఇంత క్లిష్టమైన కేసు ఎన్నడూ మా పాలబడలేదు మీతో కూడా మా జిల్లాకి జటిలమైన అపరాధాన్ని తీసుకువచ్చినట్లున్నారే అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ యుగంధర్ దీర్ఘాలోచనలో ఉండి ఇన్స్పెక్టర్కి జవాబు చెప్పలేదు జరిగిన సంఘటనలన్నింటినీ ఒకసారి సింహావలోకనం చేసుకుంటున్నాడు వీటిలోని అర్థం అంతరార్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఏమిటి యుగంధర్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తన ఆలోచన పరంపరల్లోంచి మేల్కొని ఏముంది ఈ కేసు గురించే ఆలోచిస్తున్నాను జరిగిన సంఘటనలను బట్టి చూస్తే ఒకరికన్నా ఎక్కువ మంది ఇద్దరో ముగ్గురో ఈ దుష్కార్యాలు చేస్తున్నారని తోస్తోంది ఒకడు మాత్రం కాదు మీరా విషయం ఎలా గ్రహించగలిగారు యుగంధర్ జేబులోంచి సిగరెట్ పెట్టి తీసి ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పొగపీల్చి నడుస్తూ రాజుని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిన సమయంలోనే దాదాపు అదే సమయంలో ఆసుపత్రిలో ఉన్న వసంతకి విషంతో నిండిన పళ్ళు తీసుకువెళ్ళి ఒక ముసలిది ఇచ్చింది కనుక ఈ కుట్రలో కనీసం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారని నిశ్చయించుకోవచ్చు అది కాక మేము ఇక్కడకు రావటానికి ఏమైనా సంబంధం ఉందేమోనని ఆలోచించాను మేము ఇక్కడికి వచ్చినప్పుడే ఈ దురాగతాలు జరగటం కేవలం కాకతాళీయమే అలాగే వసంత ఈ రొంపులో ఇరుక్కోవటమో కాకతాళీయమే అసలు కదా అంటే దీనికి మూలం ఇంకెక్కడో ఉంది అన్నాడు యుగంధర్ మీరు చెబుతున్నది నాకు అర్థం కాలేదు అర్థం కాకపోవటానికి ఇందులో ఏమీ లేదు ఒక మనిషిని పాడుబడ్డ సత్రంలో ఎవరో బంధించారు అనుకోకుండా వసంత ఆ మనిషిని కలుసుకోవటం తటస్థించింది అతనితో మాట్లాడింది ఆ మనిషిని ఎందుకలా బంధించారో దాని వెనక ఉన్న కథ ఏమిటో మనకు తెలియదు ఆ బంధింపబడిన మనిషి వసంతతో ఏదో చెప్పాడు అతను వసంతతో ఏదో చెప్పాడని ఆ దుష్టులకు తెలిసిపోయింది అందుకే వసంతను తల మీద కొట్టి రోడ్డు పక్కన పడేశారు తర్వాత రాజు వసంతని ఆసుపత్రిలో కలుసుకున్నాడు వసంత రాజుతో ఏదో చెప్పింది ఏం చెప్పింది మనకు తెలియదు కానీ ఆమె ఏదో ముఖ్యమైన విషయం చెప్పిందని ఆ విషయం పరిశోధించేందుకే రాజు గ్రంథాలయానికి వెళ్ళి పాత పత్రికలు తిరగవేశాడని మనం అనుకోవచ్చు రాజు అసలు రహస్యం తెలుసుకుని ఉండాలి లేదా కనుక్కునే దారిలోనైనా ఉండాలి ఈ విషయం దుష్టులకు తెలిసి రాజు బ్రతికి ఉండటం తమకు ప్రమాదకరమని నిర్ణయించుకుని అతన్ని పిస్తోల్తో కాల్చారు కేవలము అదృష్టవశాత్తు భగవంతుడి కృప వల్ల అతను బ్రతికాడు వసంత బ్రతికి ఉంటే తమ రహస్యం బయటపడక మానదన్న భయంతో వసంతని ఆస్పత్రిలోనే హత్య చేయటానికి విషంతో నిండిన పళ్లను రాజు పంపినట్లు ఆమెకు వాళ్లు పంపించారు కనుక ఈ సంఘటనలన్నీ జరగటానికి అసలు కారణమేదో ఉంది ఈ రహస్యం బయటపడకుండా ఉండేందుకే ఈ హత్యా ప్రయత్నాలు జరిగాయి అని వివరంగా చెప్పాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ కొంచెం దగ్గి మీ తర్కంలో చిన్న లోపం ఉందనుకుంటున్నాను అన్నాడు ఏమిటది వసంతకు పాడుబడ్డ సత్రంలో బంధింపబడిన యువకుడు ఏదో రహస్యం చెప్పాడే అనుకుందాం సత్రంలో అప్పుడే వసంతని హత్య చేయటానికి అవకాశం ఉంది కదా అప్పుడు వదిలేసి తర్వాత ఆసుపత్రిలో హత్య చేయటానికి ఎందుకు ప్రయత్నించారు సత్రంలో ఉన్నప్పుడే వసంతని హత్య చేసి శవాన్ని ఎక్కడో పారవేసి ఉంటే పాడుబడ్డ సత్రం గురించి కానీ అందులో బంధింపబడిన మనిషిని గురించి కానీ ఎవరికి ఏమీ తెలిసేది కాదేమో కదూ అవును మీరు చెప్పింది నిజమే అందుకే ఈ దుర్మార్గాలకు పూనుకున్నది ఒక మనిషి మాత్రమే కాదంటున్నాను వసంతని చంపివేయాలన్న ఉద్దేశం ఆ కొట్టిన మనిషికి లేదు అందుకే ఆమెను కొట్టి రోడ్డు పక్కన పడవేశాడు సత్రంలో బంధింపబడిన మనిషిని తీసుకువెళ్ళి ఇంకెక్కడో దాచాడు కానీ తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఇంకొక మనిషి వసంత బ్రతికి ఉండటం తమకు ప్రమాదమని నిర్ణయించుకున్నాడు వసంతని హత్య చేయటానికి ప్రయత్నించింది ఆ మనిషి అయి ఉండవచ్చు అంటే వసంతని కొట్టిన మనిషి ప్రయత్నం చేసిన మనిషి ఒకరు కాదు ఆ ఇంకొక మనిషే ఈ ముఠాకు నాయకుడు ఈ దురాగతాలకు అతనే మూలవిరాట్టు యుగంధర్ మాట్లాడడం ఆపి ఆకాశం వైపు చూసి ఏమిటది అన్నాడు ఏమిటి అడిగాడు ఇన్స్పెక్టర్ అదుగో ఆ పక్క ఆకాశంలో ఎర్రగా కనిపిస్తుంది చూడండి మీకు పొగవాసన వేయటం లేదు ఎక్కడో ఏదో అంటుకుంది అన్నాడు యుగంధర్ అటువైపు ఊరేమీ లేదే అన్నాడు కానిస్టేబుల్ సందేహమే లేదు ఏదో తగలబడుతోంది అన్నాడు యుగంధర్ ఆ తగలబడేది ఒకవేళ ఆ పాడుబడ్డ సత్రమేమో అన్నాడు కానిస్టేబుల్ అటువైపే ఉంది సత్రం యుగంధర్ పరిగెత్తాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పరిగెత్తాడు అతని వెనకే ఇన్స్పెక్టరు కానిస్టేబుల్ పరిగెత్తారు పదిహేను నిమిషాల్లో కాలిపోతున్న పాడుబడ్డ సత్రాన్ని సమీపించారు మంటలకి కొంచెం దూరంగా నిలబడ్డారు ఆకాశమెత్తున లేస్తున్న మంటలు సత్రమంతా కాలిపోతోంది కర్రలు దూలాలు కాలి విరిగి పడుతున్న చెప్పుడు తప్ప ఇంకే చెప్పుడు లేదు లోపల ఎవరూ లేరనుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ మొహం ఆ జ్వాలల వెలుగులో ఎర్రగా మెరుస్తోంది గంభీరంగా ఇన్స్పెక్టర్ని చూశాడు ఎవరూ లేరని మీకెలా తెలుసు బంధింపబడిన మనిషి ఉన్నాడేమో అన్నాడు మా హెడ్ కానిస్టేబుల్ సత్రం వెతికినప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కదూ అప్పుడు లేకపోయి ఉండవచ్చు తర్వాత అతన్ని తీసుకువచ్చి మళ్ళీ ఈ సత్రంలోనే బంధించి ఉండవచ్చు ఏదో కారణం లేకపోతే ఊరికే ఈ పాడుబడ్డ సత్రాన్ని ఎవరు మాత్రం తగలబెడతారు ఏమో ఎవరైనా లోపల ఉన్నా ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ జవాబు చెప్పకుండా కోటు ఫ్యాంటు షర్టు విప్పేశాడు బనీని కూడా తీసేశాడు లాగుతో నిలబడ్డాడు జుట్టు కనిపించకుండా జేబుర్మాల్ తల మీదకి కప్పుకున్నాడు ఇన్స్పెక్టర్ నోరు తెరుచుకుని చూస్తున్నాడు ఏమిటి యుగంధర్ ఎందుకు అన్నాడు యుగంధర్ జవాబు చెప్పకుండా మంటల్లోనికి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ చూస్తూ ఉండగా యుగంధర్ మంటల వెనక అదృశ్యమైనాడు ఇన్స్పెక్టరు కానిస్టేబులు మాటామంతి లేకుండా ఊపిరి బెగబెట్టి చూస్తూ నిలబడ్డారు పది నిమిషాల్లో యుగంధర్ బయటికి వచ్చాడు త్వరగా వెతకండి ఈ చుట్టుపక్కలంతా వెతకండి ఎవరు కనిపిస్తే వాళ్ళని పట్టుకోండి అన్నాడు ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టరు కానిస్టేబులు చెరువు పక్కకి పరిగెత్తారు యుగంధర్ త్వరగా దుస్తులు వేసుకుని ఇంకోవైపుకి పరిగెత్తాడు పది పదిహేను నిమిషాల తర్వాత ముగ్గురు మళ్ళీ సత్రం ముందు కలుసుకున్నారు అప్పటికి మంటలు కొంచెం తగ్గాయి సత్రం మూడు వంతులు కాలిపోయి నేల కూలిపోయింది ముగ్గురికి ఆ ప్రాంతాలలో ఎవరూ కనిపించలేదు పదండి పోదాం అన్నాడు యుగంధర్ ఎక్కడికి చంద్రాపురానికి వెళ్ళవద్దు అక్కడికే వసంత అక్కడ ఉండదనుకుంటున్నాను అయినా వెళదాం పదండి మీకు సత్రం లోపల ఏమైనా కనిపించిందా ఒక తలుపు ఎవరో బద్దలు కొట్టినట్లు రెక్కలు విరిగి ఉన్నాయి అక్కడే నేల మీద గుడ్డ తగలబడిన మసి ఉంది తగలబడకుండా మిగిలిన గుడ్డ పీలుకులు కూడా కనిపించాయి ఆ తగలబడ్డ గుడ్డ ఒక చీరలో కొంత భాగం నిజంగానా అయితే వసంత మంటల్లో కాలిపోయిందేమో అని భయపడవలసిన అవసరం లేదు ఇంకో చోట కొన్ని తాళ్ళు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి వాటిని ఎవరో కొరికినట్లు గుర్తులున్నాయి దాన్ని బట్టి వసంతని ఎవరో కాళ్ళు చేతులు కట్టి ఈ సత్రంలో పడవేశారని అనుకున్నాను తాళ్ళు తెంపుకుని తప్పించుకుందని మనం ఆశించవచ్చు అయితే తిన్నగా తన మేనమామ దగ్గరికి చంద్రాపరం వెళ్ళి ఉంటుంది అన్నాడు ఇన్స్పెక్టర్ ఏమో సత్రంలో ఒక తలుపు బద్దలు కొట్టబడి ఉందని చెప్పాను కదా ఆ తలుపు బద్దలు కొట్టింది ఆడదు కాదు మగవాడు తలుపు మీద అతని పాదాలు గుర్తులు ఉన్నాయి కాళ్లకు అంటిన మసి వల్ల పాదాలు గుర్తులు స్పష్టంగా కనబడ్డాయి అవి మగవాడి పాదాలు కనుక వసంత ఒక మగ మనిషి కలిసి ఇక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డారని నా ఉద్దేశం అంటే ఆ దుర్మార్గులు వసంతని మనం ఊహించే ప్రయోజనం లేదు వసంతకి అపాయం కలగలేదని ఆశిద్దాం అంటూ గబగబా నడవసాగాడు యుగంధర్ చంద్రాపురం వైపు ముగ్గురు నడిచారు రాజు కళ్ళు తెరిచాడు తలలో ఘోరమైన దుర్భరమైన పోటు చూపు నిలవటం లేదు మళ్లీ కళ్ళు మూసుకున్నాడు తనెక్కడున్నది తనకేమైంది ఆలోచించటానికి ప్రయత్నించాడు కానీ ఆలోచించలేకపోయాడు నెమ్మదిగా హీనస్వరంతో నేను ఎక్కడున్నాను అన్నాడు మిషనరీ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వచ్చి రాజు కళ్ళు మూసుకుని పడుకోండి మనసుని ప్రయాస పెట్టవద్దు త్వరలోనే తేరుకుంటారు అన్నాడు రాజు కళ్ళు తెరిచి డాక్టర్ని చూశాడు గుర్తుపట్టాడు లక్ష ప్రశ్నలు అతని మనసులోనికి వచ్చాయి ఏం జరిగింది తనెక్కడున్నాడు యుగంధర్ ఎక్కడున్నాడు ఇంకా ఎన్నో సందేహాలు ఇంతలో బయట అడుగుల చెప్పుడైంది డాక్టర్ అటు చూసి అదుగో యుగంధర్ గారే వస్తున్నారు అన్నాడు యుగంధర్ తిన్నగా రాజు పక్క దగ్గరికి వచ్చి నిల్చున్నాడు రాజు కళ్ళు తెరిచి యుగంధర్ని చూశాడు బలహీనంగా నవ్వాడు రాజు యుగంధర్ కళ్ళు చెమ్మగిల్లాయి సంతోషంతో ఏం జరిగింది నేనెందుకు ఇక్కడ పడుకున్నాను నా తలకి కట్లేమిటి అడిగాడు రాజు యుగంధర్ జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పాడు గ్రంథాలయంలో నుంచి నువ్వు బయలుదేరాక నిన్ను ఎవరో వెంబడించారు నిన్ను దాటిపోయి నీ కోసం కాపు కాచి ఉండాలి వాడు నువ్వు దగ్గరికి రాగానే నిన్ను రోడ్డు పక్క నుంచి పిస్తోల్తో కాల్చాడు అన్నాడు ఇంతకీ నీకు వసంత అనే అమ్మాయి ఏం చెప్పింది నువ్వు గ్రంథాలయానికి ఎందుకు వెళ్ళావు పత్రికలు దేనికోసం తిరిగేశావు అని అడిగాడు తనకు వసంత చెప్పిన విషయాలు ఆ విషయం గురించి పత్రికలో ఏదో చదివినట్లు తనకు జ్ఞాపకం రావటం తను పాత పత్రికలు తిరగవేసి చదివిన వార్త గురించి చెప్పాడు రాజు యుగంధర్ రాజు చెప్పిందంతా శ్రద్ధగా విని తల తిప్పి రాజు నువ్వు నిద్రపో నిశ్చింతగా పడుకో ఆ దుర్మార్గుడు భూ నభోంతరాల్లో ఎక్కడ దాక్కున్నా వాణ్ణి పట్టుకుని తీరతాను అన్నాడు యుగంధర్ రాజు చెప్పిన విషయాలన్నీ ఇన్స్పెక్టర్కి చెప్పాడు కనుక ఈ సంఘటనలు అన్నింటికీ మూలం కావూరులో జరిగిన హత్య ఎవడో పిచ్చివాడు సావిత్రిని హత్య చేయటంతో ప్రారంభమైంది కదా మనం కావూరుకి వెళ్ళి విచారించాలి అన్నాడు ఇన్స్పెక్టరు వసంత కోసం వెతకమని తన క్రింది ఉద్యోగులకు చెప్పి యుగంధర్తో కలిసి కావూరుకి బయలుదేరాడు వసంత తన మేనమామి ఇంట్లో చంద్రాపురంలో లేదు ఏమిటి భాష్యం ఎందుకింత పొద్దున్నే వచ్చావు మరీ ఎక్కువ అవసరం ఉంటే గానీ ఇటువైపు రావద్దని నీకు చెప్పలేదు అన్నాడు రంగారావు తెల్లారగట్లే భాష్యం కావూరుకు వెళ్ళి రంగారావు గది కిటికీ మీదకి ఒక మట్టిగడ్డ విసిరాడు తను వచ్చినట్లు రంగారావుకు తెలియచేసే విధానం అది వెంటనే రంగారావు తోటలోనికి వచ్చి భాష్యాన్ని కలుసుకున్నాడు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను రంగయ్య బాబు అన్నాడు భాష్యం అయితే త్వరగా చెప్పు నువ్వు నేను ఇక్కడే అట్టేసేపు మాట్లాడుతూ ఉండటం మన ఉభయులకి మంచిది కాదు అన్నాడు రంగారావు ఆ అమ్మాయి ఆసుపత్రిలో లేదు ఆసుపత్రి నుంచి పారిపోయిందని తెలిసింది అన్నాడు భాష్యం ఓసి అంతేనా పర్వాలేదులే ఆ అమ్మాయి ఇక మనల్ని ఇబ్బంది పెట్టదులే నేను ఆ విషయంలో జాగ్రత్త పడ్డాను అంటే అడిగాడు భాష్యం అంటే అంతే నీకు అనవసరం ఈ విషయం చెప్పటానికేనా ఇంత దూరం తెల్లారే వచ్చావు అంతేకాదు రంగయ్య బాబు పాడుబడ్డ సత్రం తగలబడ్డది పూర్తిగా కాలిపోయింది రంగారావు భాష్యాన్ని తీక్షణంగా చూశాడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు భాష్యం ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా డిటెక్టివ్ యుదందరూ పోలీసులు అక్కడికి వెళ్ళారు రంగయ్య బాబు సత్రం అంతా కాలిపోయింది అన్నాడు కాలితే కాలిపోయిందిలే మనకేం అన్నాడు రంగారావు అది కాదు బాబు ఆ సత్రం ఎందుకు తగలబడ్డది ఎవరు నిప్పు పెట్టారు అనే విషయం కనుక్కునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు అన్నాడు భాష్యం రంగారావు వెటకారంగా నవ్వి ఆరా తీయని భాష్యం మనకేం ఎంత ఆరా తీసినా వాళ్ళకేమీ తెలియదు మనకి ఆ సత్రానికి ఉన్న సంబంధం ఈ యుగంధర్ కాదు కదా పూర్వపు యుగంధర్ ఆకాశంలోంచి దిగి వచ్చినా తెలుసుకోలేడు నువ్వేం భయపడకు ఇంకా అయితే సత్రం తగలబెట్టింది తమరేనన్నమాట అన్నాడు భాష్యం అతని మొహంలో నెత్తురు చుక్కలేదు రంగారావు పక్కపక్క నవ్వాడు అటువంటి అనవసరపు ప్రశ్నలు వేయకూడదు ఇళ్ళు వాటంతటవి తగలబడతాయా అన్నాడు ఘోరం ఘోరం చాలా ఘోరం జరిగింది అన్నాడు భాష్యం ఆవేశంతో ఏమిటి ఘోరం ఏం జరిగింది ఆ సత్రంలో ఆ సత్రంలో అతన్ని దాచిపెట్టాను అన్నాడు భాష్యం వణికిపోతూ రంగారావు నవ్వు చటుక్కున ఆగిపోయింది అతని కళ్ళు చింతగింజల్లా నల్లగా మారాయి భాష్యాన్ని తీవ్రంగా చూశాడు నాతో పరాచకాలు ఆడటం శ్రేయస్కరం కాదు నిజం చెప్పు అని గర్జించాడు భాష్యం వణుకుతున్నాడు నిజం రంగయ్య బాబు సత్యాన్ని మళ్ళీ ఆ పాడుబడ్డ సత్రానికి తీసుకువెళ్ళి దాచాను నిజం బాబు అన్నాడు రంగారావు చాలా కోపంగా భాష్యాన్ని చూశాడు విపులంగా చెప్పు ఎక్కడో దాచానన్నావు కదూ మళ్ళా అక్కడికెందుకు తీసుకువెళ్ళావు బాబు ఆ అమ్మాయి సత్యంతో మాట్లాడినప్పటి నుంచి అతనిలో మార్పు వచ్చింది నా మాట వినటం మానేశాడు నా ఔషధం కానీ నా చికిత్స కానీ అవసరం లేదని తన దారిని తాను పోతానని అన్నాడు ఆ రాత్రి అతన్ని సత్రంలోంచి తీసుకువెళ్ళి రెండు మైళ్ల దూరంలో కాలవ ఒడ్డున ఉన్న ఎవరూ లేని ఒక పాకలో పెట్టాను కానీ ఎప్పుడైతే అతను నా మాట వినటం మానేసి నాకు ఎదురు తిరిగాడో అప్పుడు ఇక అతన్ని ఆ పాకలో ఉంచటం మంచిది కాదని నిశ్చయించుకున్నాను అక్కడే ఉంటే అతన్ని పారిపోకుండా ఆపటానికి వీలుపడదు పారిపోకుండా బంధించి కట్టుదిట్టంగా ఉండే చోటులో పెట్టాలి అటువంటి చోటు నాకెక్కడుంది ఎక్కడికి తీసుకువెళ్ళను పోలీసులు సత్రాన్ని వెతికి వెళ్ళిపోయారు అక్కడ ఎవరూ లేరని నిశ్చయించుకున్నారు మళ్ళీ పోలీసులు ఆ సత్రం వెతకటానికి రారని అక్కడ దాచటమే క్షేమమని అనుకున్నాను సత్యాన్ని మళ్ళా సత్రానికి తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఒక గదిలో పెట్టి బయటి పెట్టాను రంగారావు బుసలు కొడుతున్నాడు భాష్యం భయంతో తల వంచుకొని చెబుతున్నాడు మీరు ఆ సత్రాన్ని తగలబెడతారని నాకేం తెలుసు బాబు తెలుసుంటే ముందే జాగ్రత్త పడేవాడిని అసలు మీరు ఆ సత్రాన్ని ఎందుకు తగలబెట్టారో నాకేం అర్థం కావటం లేదు రంగారావు కనురెప్పలు వాల్చకుండా భాష్యాన్ని చూశాడు అయితే సత్యం ఆ సత్రంతో పాటు కాలిపోయి ఉంటాడా భాష్యం జవాబు చెప్పకుండా తల వంచుకున్నాడు రంగారావు దీర్ఘంగా ఆలోచిస్తూ నిలబడ్డాడు ఐదు నిమిషాల పాటు ఎవరూ మాట్లాడలేదు భాష్యం యుగంధర్ విషయం ఏమైనా తెలిసిందా అడిగాడు రంగారావు భాష్యం బెదురుచూపులు చూస్తూ ఆయన అసిస్టెంట్ చావు బతుకుల మీద ఉన్నాడట నిన్న రాత్రి తగలబడుతున్న సత్రం దగ్గరికి యుగంధర్ వెళ్ళాడట అంతే నాకు తెలిసింది రంగాయ్య బాబు యుగంధర్ అసిస్టెంట్ మీద పిస్తులు కాల్చింది కూడా మీరేనా చప్ నోరు ముసుకో నీకెందుకు ఆ విషయాలు ఉగ్రుడైపోయి అరిచాడు రంగారావు రంగయ్య బాబు డబ్బు కోసం నేను గడ్డి తినే మాట నిజమే కానీ దానికి ఒక హద్దు ఉండాలి మొండి ధైర్యంతో అవివేకంగా మీరు యుగంధర్ అసిస్టెంట్ని చంపటానికి ప్రయత్నించారు యుగంధర్ పగబెట్టాడు పగ పట్టాడంటే దీని అంతు తేల్చి మిమ్మల్ని మీతో పాటు నన్ను పట్టుకుంటాడు అందాక ఆయన నిద్రపోడు రంగారావు భాష్యాన్ని ఏవగింపుతో చూశాడు పిరికి పందవు అన్నాడు పిరికితనం కాదు వివేకం అంతే రంగయ్య బాబు తేడా సావిత్రిని పిచ్చివాడు చంపాడనుకుని నేను మీతో కలిశాను నాలుగు రాళ్ల కోసం ఆశపడి మీరు ఆడమన్న ఆటల్లా ఆడాను పాడమన్న పాటల్లా పాడాను కానీ మీరు వరుసగా మనుషుల ప్రాణాలు తీయటానికి పాల్పడితే మీకు నేను సహాయం చేయలేను ఆ అమ్మాయి వసంత ఏమైందో ఓహో అయితే తోక ముడిచి దౌడు తీస్తామన్నమాట సరే వెళ్ళు నీ సహాయం నాకు అవసరం లేదు అన్నాడు రంగారావు మంచిది ఇక మీ దారి మీది నా దారి నాది నాకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చి పంపించండి రంగారావు మళ్ళీ నవ్వాడు నీకు ఇంకా ఎంత ఇవ్వాలేమిటి పదివేల రూపాయలు ఇప్పించండి నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను యుగంధర్ వేట ప్రారంభించాడు ఇక ఈ దేశంలో ఉండటం మంచిది కాదు పదివేలే రూపాయలు ఏమైనా నాకు చెట్లకి కాస్తున్నాయనుకున్నావా చెట్లకు కాయటం లేదు కానీ రాజమ్మగారు బ్యాంకులో ఉన్నాయిగా చెక్ ఇస్తే వస్తాయి తెప్పించండి నేను వెళ్ళిపోతాను అన్నాడు భాష్యం రంగారావు ఇంకొకసారి నవ్వాడు నీకు ఇక రాగి కానీ కూడా రాదు డబ్బు అయిపోయింది రాజమ్మ దగ్గర లేదు నా దగ్గర లేదు అలా బుకాయించి ప్రయోజనం లేదు రంగయ్య బాబు నా అవసరం తీరిపోయింది కదా అని చులకనగా తీసి పారేయకండి అది మీకే అంత మంచిది కాదు ఏం మంచిది కాదంటే ఏం చేస్తాం ఏమిటి ఏం చేస్తాను ఏం చేయను నాకు ఇవ్వవలసిన డబ్బు నాకు ఇచ్చేస్తే తిరిగి చూడకుండా వెళ్ళిపోతాను డబ్బు లేదు అన్నాడు రంగారావు ముక్తసరిగా అలా అనుకు రంగయ్య బాబు మంచి మాటలతో అడుగుతున్నాను ఏమిటి బెదిరిస్తున్నావు నేను చేయగలిగిందేమీ లేదని నా డబ్బు ఎగవేయటం తెలివి తక్కువ పని మీ రహస్యాలన్నీ నాకు తెలుసు తెలిస్తే రంగారావు తీక్షణంగా చూశాడు ఏమీ లేదు నాకు డబ్బు ఇస్తే నేను ఈ దేశం విడిచి వెళ్ళిపోతాను అప్పుడు మీ రహస్యాలు నేనెవరికి చెబుతాననే భయం ఉండదు మీకు ఓహో నీకు డబ్బు ఇవ్వకపోతే నువ్వు నా రహస్యాలు బయట పెడతావన్నమాట సరే పో నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకో పో అన్నాడు రంగారావు మండిపడుతూ ఎందుకు రంగాయ్య బాబు కోరి కష్టాలు తెచ్చుకోవటం పో కనబడ్డ వాళ్ళందరికీ చెప్పుకో పో అంతేనా అదేనా మీ ఆఖరి మాట అడిగాడు భాష్యం ఒక్క అడుగు వెనక్కి వేస్తూ పో అని మళ్ళీ అరిచాడు రంగారావు సరే పోతున్నాను అని భాష్యం వెనక్కి తిరిగాడు ఒక్క అడుగు ముందుకు వేశాడు ఆగు భాష్యం ఆగాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న